హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ అయితే సెకండ్ డే ఆఫ్ అవర్ వ్లాగ్ కంటెంట్. ఇన్ని రోజులు నేను ఏం తీసానో, ముందంతా వ్లాగ్ ఏం తీసానో, సో దానంతా సెకండ్ డే. ఇదైతే సెకండ్ డేలో ఎందుకు టూ డేస్ స్ప్లిట్ చేసిన అంటే, ఫస్ట్ డే వచ్చేసి మొత్తము నేను ముందు ఏమేం చేసానో చూపించిన, సో దాని తర్వాత ఏం చేసిన అనే తర్వాత చూపించిన. అండ్ నేను చెప్తున్న వ్లాగ్ అప్పుడప్పుడు పొద్దున రాత్రి ఎప్పుడెప్పుడో ఉంటుంది. సో అన్నీ కలిపి అయితే మిక్స్ చేసేస్తున్నా. సో ఫస్ట్ వచ్చేసి నేను బ్యాగ్ అన్బాక్స్ చేసిన ఒక దాంట్లో నేను ఫోకస్ అవుతున్నాను అసలు నా ముఖం మీద. ఓకే, ఫస్ట్ వచ్చేసి నేను ఒక బ్యాగ్ అన్బాక్స్ చేసిన, అది చూడండి. అయితే మనకు ఒకటి పార్సల్ వచ్చింది అమెజాన్ నుంచి. సో నిన్ననే ఆర్డర్ చేసిన, సో ఇవాళ అట్లయితే వచ్చేసింది. సో ఇది మనం అన్బాక్స్ చేద్దాం. లెట్స్ గో. చూసిరా ఇది ఏందని అంటే బ్యాగ్ గైస్. ఇది ఇంత చిన్న ఏదో బాల్ లేకున్నది అంతే, ఇంతనే ఉన్నది. ఇగో తిప్పి కొడితే ఇంతనే ఉన్నది, నా చెయ్యి అంత ఉన్నది. అండ్ ఇది పెద్ద బ్యాగ్ వస్తుంది, బ్యాక్ ప్యాక్ ఇది. సో మనము ఇది కూడా ఓపెన్ చేద్దాము. సో నేను ఏం చేసిన అంటే జిమ్ బ్యాగ్ ఇంకా ఇది ఆర్డర్ చేసిన. సో ఇదైతే ఇవాళ వచ్చేసింది. సో రేపు జిమ్ బ్యాగ్ వస్తుంది. అండ్ రేపు కాదు, ఒక 2-3 డేస్ పడుతున్నాడు. సో ఇదైతే ఇక్కడ దీంట్లో అయితే ఫోకస్ అయితే 498 ఉంది. కానీ మనకైతే 200 ఎంత పడ్డది అంతే, 200 పడ్డది, చాలా తక్కువ అనాలా. అసలు ఇది ఏదో కవర్ లెక్ ఉన్నది, నేను అంతే ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఏదో కవర్ లెక్ అయితే ఉన్నది, బ్లాక్ కలర్ కవర్ లెక్. నైస్, బాగుంది. చూసినా ఇంత పెద్ద బ్యాక్ ప్యాక్. ఓ మై గాడ్, నేను ఇదన్నా కొంచెం మంచి క్వాలిటీ. మొత్తం పేపరే ఉంది గైస్. ఇదైతే నాకు ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ 200 వర్తా కాదా అని, నాకైతే వర్త్ కాదు అని అనిపిస్తుంది. చూద్దాం. ఇంత పెద్ద బ్యాక్ ప్యాక్, ఇంట్లో స్పేస్ కూడా బాగానే ఉన్నది. కానీ నాకు ఒక్కటి ఏం నచ్చలేదు అంటే, మొత్తం అంతా కొంచెమన్నా క్లాత్ ఇచ్చేది ఉంది వీడు. అసలు మొత్తం పేపరిష్ టైప్, ఇది ఏం ఇది ఏంది, పాలిస్టరా ఏదో ఉంటుంది దీన్ని. సో మొత్తం ఇదే ఇచ్చేసరికి ఇది అంత నాకు అనిపిస్తలేదు, వర్త్ కాదనిపిస్తలేదు. దాని తర్వాత నేను మధ్యలో ఎప్పుడో నాకు ఎప్పుడెళ్ళినా కూడా గుర్తులేదు, నేను ఎక్కడికి వెళ్ళినా అంటే మన కుక్కట్పల్లికి వెళ్ళిండే. సో కుక్కట్పల్లికి వెళ్ళినప్పుడు ఏమైంది, నేను కెమెరాతోని వీడియో అంతా తీసిన, కానీ ఎడిట్ చేసేటప్పుడు ఏంది, నేను ఇగో ఈ కార్డిటర్ వేసుకొని పెట్టంగానే ఫార్మాట్ అనే ఆప్షన్ వచ్చింది. మళ్ళీ నేను ఫార్మాట్ చేస్తే పోతుంది అని చెప్పి మళ్ళా తీసి పెట్టి పోతే ఫైల్ అనేది కరెక్ట్ అయిపోయింది. దానివల్ల మనకు ఆ రోజు ఎడిటింగ్, దానివల్ల నేను ఇన్ని రోజులు నేను ఎడిటింగ్ చేయలేదు. ఎందుకంటే నా దెబ్బ తాకినాక నెక్స్ట్ ఒక మొత్తం అంతా సెట్ అయిపోయినాక 5 డేస్ తర్వాత నేను వ్లాగింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి కెమెరా తీసుకొని మొత్తం పొద్దున్న నుంచి రాత్రి వరకు వ్లాగ్ చేసిన. వ్లాగ్ చేసినాక అది రాలేదు, మధ్యలో బ్యాటరీ డౌన్ అయితే ఏమంటాము ఫోన్లో తీసిండే. సో ఆ ఫోన్లో తీసిన కంటెంట్ ఉన్నది, సో అది చూడండి. అండ్ తర్వాత నేను మా గణేష్ని కూడా నిమజ్జనం చేసినాము, సో అది. అండ్ ఇంకా నెక్స్ట్ ఒకసారేమో మేము సేమ్ కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ముందు, సో మళ్ళీ అది ఒకసారి వెళ్ళాము అది. అండ్ లాస్ట్కి అయితే బార్బెక్యూ నేషన్కి వెళ్ళాము, సో అది ఈ వీడియోలో అనేది ఉంటుంది. సారీ, ఏబీసీకి పోయినాము, అబ్సల్యూట్ బార్బెక్యూకి వెళ్ళాము. సో అది ఈ వీడియోలో మొత్తం ఉంటుంది. దిస్ ఈస్ మై స్మాల్ ఇంట్రడక్షన్. స్మాల్ ఇంట్రడక్షన్ ఇంత 1 మినిట్ అయ్యింది అది. ఇప్పుడైతే లెట్స్ గో అండ్ స్టార్ట్ అవర్ వీడియో. 2000 years later. సో గైస్, వర్షం అయితే పడుతున్నది, కెమెరా తీస్తున్న, కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఫోన్లో తీస్తున్నా, వర్షం అయితే పడుతున్నది. కానీ మేము వెళ్ళేది ఇక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉందా, ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రకారం గల్లీలో పోవాలి, పక్క గల్లీలో పోవాలి. ఇక్కడేమో మొత్తం వర్షం ఇక్కడికి వచ్చినాక మనం సోడ రాకపోతే ఎట్లా. సో సోడ అయితే రాగుతున్నాం, ఇక్కడ స్వీట్ సోడ నువ్వే జాయిన్ సుగంధి సోడ. ఏం సోడ తాగుతాడు ఏమో నాకైతే తెలుసు, చెప్పడే ఎంత పెద్ద అయిపోయింది గైస్ గోల్డ్. ఇగో హలో పడుతుందని 6 months later.
ది నెక్స్ట్ డే. సో గాయ్స్ ఇప్పుడైతే మనం మౌలాలికి వచ్చినాము. మొన్న వచ్చినాం కదా, మొన్న బ్రిడ్జ్ చూపించిన. సో ఆ బ్రిడ్జ్ అయితే ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ అవుతుంది. మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ, ఇగో ఇటు సైడ్ అంతా ట్రాఫిక్, అటు సైడ్ అంతా ట్రాఫిక్. సో సేమ్ అదే రూటు మొన్న నేను బ్లాగ్ ఎండ్ చేసిన, అంటే ఎండ్ ఇన్ సెన్స్ బ్లాగ్ తీయడం ఆపేసిన. సో అప్పటి నుంచి మళ్ళీ వీడియో పెట్టలేదు. మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూ చేస్తున్నాను, ఎందుకంటే అక్కడ పోయినా బ్లాగ్ ఆపేసిన మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. సో గాయస్ మనం అయితే ఇక్కడికి వచ్చేసినాము. ఇక్కడ ఇంకా అంటే వర్క్ అయితేనే ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం వర్క్ ఉండే కదా, అంటే వర్క్ అప్పుడే స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడైతే మొత్తం అంతా ఆల్మోస్ట్ 50-60% అయిపోయింది. ఇక్కడ ఇంకా పెయింటింగ్ అండ్ ఇంకొన్ని కబోర్డ్స్ అవన్నీ పెడితే సెట్ అయిపోతుంది. సో అది మనము వీక్లీ ప్రోగ్రెస్ ఇద్దాం కిరణ్గా నెట్టి. అది అట్లనే ఉన్నది తెలుసా, లాస్ట్ వీకే అనుకుంటా, అంటే ఒక 15 డేస్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ 15 డేస్ ఆర్ 1 వీక్ చూద్దాం. సో గాయస్ ఏందని అంటే వీడియోలో కొంచెం చేంజెస్, ఏంటంటే బార్బెక్యూ ది అబ్సల్యూట్ బార్బెక్యూ వీడియో బ్లాగ్ సపరేట్గా తీద్దాం అనుకున్నాను. ఎందుకంటే కంటెంట్, సో కంటెంట్ వస్తే మనం ఎప్పుడు వదలొద్దు. సో కంటెంట్ ఏందని అంటే కొంచెం మా వీడియోలో కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తిన్నా. సో దాంతో మనకి వీడియో కొంచెం వేరే దాంట్లో కంటెంట్గా మార్చొచ్చు అని చెప్పి నేను అది సపరేట్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఇది సపరేట్ వీడియో, అండ్ వీడియో మాత్రం ఇక్కడనే ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చితే మీకు తెలిసిందంటే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. స్టే హోమ్, స్టే సేఫ్, సీ యూ టుమారో, బై బూమ్.